కర్నూలు పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో పట్టణ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గత వారం రోజులుగా కర్నూలు పట్టణంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి పట్టణంలోని ప్రధాన ఏరియా మధూర్ నగరంలో నాలుగు షాపులకు తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కర్నూలు నగరంలోని పలు కాలనీల్లో ఇళ్లకు కన్నాలు వేసి దొంగలు యదేచ్ఛగా దోచుకున్నారు. రామలింగేశ్వర నగర్లోని యుకాన్ పారడైజ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఉండే విశ్రాంత తహసీల్దార్ లతీఫ్ అహ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి 15 తులాల బంగారం 70,000 రూపాయల నగదు అపహరించారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిడ్డూరుకు చెందిన వెంకటేశ్వరమ్మ పాతబస్తిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 50,000 డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని వెళ్తుండగా దొంగలు బ్లేడ్తో కోసి నగదు అపహరించారు. బాధితురాలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నందికొట్కూరు రోడ్డు మారుతి మెగా సిటీలోని శ్రీనిధి అపార్ట్మెంట్లో అధ్యాపకురాలు లక్ష్మీదేవి ఇంట్లో 14 తులాల ఆభరణాలు అపహరించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీనగర్లోని సాయికుచీర్ అపార్ట్మెంట్లో విజయ్ కుమార్ ఇంట్లో 5 తులాలు, అదే అపార్ట్మెంట్లో ఉంటున్న వెంకటేశ్వర్లు ఇంట్లో 3 తులాలు చోరీ చేశారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్ను నగర్లోని పలు షాపుల తాళాలు తీసివేసి అందిన కాడికి తీసుకొని పోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వరుస దొంగతనాలు పోలీసుల దృష్టికి వచ్చినవి మాత్రమే, దృష్టికి రానివి ఇంకా చాలా వరకు ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన దొంగతనాల్లో పోలీసులు రికవరీ చేయాల్సి ఉంది, కానీ వాటిపైన కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కర్నూలు నగరంలో ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటున్న బాధితులతో మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ప్రతి నగరంలో ఆ చోటు ఈ చోటు అని లేకుండా ప్రతి చోట గత 3 రోజులుగా దొంగలు ఎక్కడ పడితే అక్కడ దోచుకొని వెళ్తున్నారు. కేవలం తాళాలు వేసిన ఇళ్లను మాత్రమే దోచుకొని కాకుండా మా తెల్లవారుజామున మహిళలు ఇళ్ల ముందర ముగ్గులు వేస్తుండగా వారి మెడలోని చైన్లు కూడా లాక్కెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దగ్గర దగ్గర 5-6 మంది ముఠాలుగా ఏర్పడి బండల్లో హెల్మెట్లు వేసుకొని వార్డులలో ముమ్మరంగా తిరుగుతూ మహిళ ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారి మహిళల్లో చైన్లను లాక్కెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో గత 3 రోజులుగా పరిశీలిస్తే వెంకటరమణ కాలనీ రామలింగేశ్వర నగర్లోని యుకాన్ మెగా అపార్ట్మెంట్లో రిటైర్డ్ తహసీల్దార్ లతీఫ్ అహ్మద్ ఇంట్లో తాళం వేసి బయట వెళ్ళగా దగ్గర 14 తులాల బంగారు 70,000 రూపాయల నగదును దోచుకెళ్లిన సంఘటనలు కూడా గత 2 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలోనే నందికొట్కూరు రోడ్లోని మారుతి మెగా సిటీలో అధ్యాపకురాలు లక్ష్మీదేవి ఇంట్లో కూడా ఇంట్లోకి చొరబడి దొంగలు ఏకంగా 14 తులాల బంగారాన్ని అపహరించకపోయారు. ఇదే నేపథ్యంలో నేడు శనివారం బుధవారపేటలోని రాయల్ ఇన్ఫినిటీ షోరూమ్ సందులో ఒక మహిళ మెడలో చైన్ లాక్కెళ్లడంతో స్థానికులు తీవ్రంగా భయాందోళన ఎదుర్కొంటున్నారు. ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనం బుధవారపేటలో ఉన్నాము. బుధవారపేటలో చోరీలకు సంబంధించి మహిళలు విస్తృతంగా భయపడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఒక మహిళను అడిగి వారి బాధలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. అమ్మ అదే సార్, ఇట్లా అమ్మాయి ముగ్గు ఎన్నిక నిలబడిండే సార్, నేను ఇక్కడే కూర్చున్నాను. బండి అమ్మాయిని ఆనుకొని పెట్టినాడు. ఒకడు హెల్మెట్ పెట్టుకున్నాడు, ఒకడు కర్చీపు మూతి కట్టుకున్నాడు. ఆనుకుంటే ఎవరైనా పరిచయస్తుడేమోలే అనుకున్నాం సార్. అంతట్లకే చైన్ లాక్కొని అమ్మాయిది అక్కడి వరకు పోయినాం సార్. ఆ అమ్మాయి చైన్తో పాటు బండితో పాటు అక్కడి వరకు పోయింది, కానీ పట్టుకోలేకపోయింది సార్. వాడు చైన్ లాక్కొని వెళ్ళిపోయినాడు. మా పొద్దున్నే అసలు టీ కూడా వేసుకెళ్ళచ్చు సార్, భయం అయిపోతుంది మా ప్రాణం. ఏంది పగలే పట్ట పగులు కూర్చున్నాము, కళ్ళ ముందర అట్లా జరిగితే ఎట్లా సార్?
जैतिन बुधारपेट इकड़े बटल विंटा पक्न विंट आम मुग्गे निबड़ी वस्तार इधर वाले इकट्ड हेलमेट पेको आयन इनक पक् खर्ची कट्कना मास्क वस्तने आम चैन गुंजना गुंजिते आम इमे पोतने इसले आम वदे स्वीट मोटार सैकिल पै इधर व्यक्त तक हेलमेट धर मरुकर मूति की रुमाल चुट्कोनी मन गुर्तने विधा वीधु चोरबड़ी उदयमे मुग्गल वेस्त महिला मेडल्लो चैन लाखे इदे नेपथ्य ताराशपड़े प्रति व्यक्ति एंतमें तम अन स्थित चूड़गम अदे पोलिस गट्टी बंदोबस्त चर्यलते रात्रिपूट बीट गस्ती निर्वहिस्ते इलांट चोरी मुन मुझे जरगवंटू स्थाकू वापत कैमरा शेखर तो कृष्ण आई न्यूज़ कर्नूल।